బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. వారి సుదీర్ఘ డిమాండ్ అయిన 5 రోజుల పని దినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది. దాంతో పాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచి 5 రోజుల పనిదినాల విధానం అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి అంటూ బ్యాంక్ ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు గతంలో లేఖ రాసింది. 5 రోజుల పని వల్ల ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు అధికారుల మొత్తం పని గంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇచ్చింది. 5 రోజుల పనిదినాలు ఇప్పటికే ఆర్బీఐ, ఎల్ఐసీలో అమల్లో ఉన్నాయని, కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు కల్పించాలన్న డిమాండ్ 2015 నుంచి ఉంది. ప్రస్తుతం నెలలో ప్రతి 2-4 శనివారం బ్యాంకులకు సెలవు పాటిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య గతేడాది జరిగిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు వేతనం 17% పెరిగింది. కేంద్రం కనుక ఆమోదిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ రంగంలో 3.8 లక్షల మంది అధికారులు సహా 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వీక్లీ ఆఫ్ వేతన పెంపు ఫలాలు అందుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఇది వర్తిస్తుంది.